हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पवित्रा टॉक्स वीडियो एंटे रूम वीडियो शेर शिर्डी वेलानी अक्कड़ कोई व्लॉग्स मैं बाबा गारे एरिया कावी आ शिर्डी मुख्यमंत्री प्लेसेस अने आ रोज विशेष पूज एला जी बाबागार दर्शन एला जरिए अवी वी पलकी सेव द्वारकमय अवी वे रे वीडियो पोस्ट अवे इनका चूँगी అలాగే కొల్హాపూర్ వీడియో కూడా నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకొచ్చి బేసిగా కొల్హాపూర్ చాలా దూరం అబ్బా ఒక 1.5 డే జర్నీయే పట్టింది సో అంత దూరం వెళ్ళాలంటే మామూలుగా అంటే కొల్హాపూర్ గాని వండి చిరిడి గాని ట్రిప్స్ తక్కువ బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకు తెలియని నూరు కాబట్టి ఎలా వెళ్ళాలి అక్కడికి వచ్చి ఎట్లా మనకు అనుకూలంగా అందర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అట్లాంటివన్నీ వచ్చి మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా మంది వచ్చి అడిగారు అన్నమాట ఒక వీడియో చేయొచ్చు కదా లాంగ్ కదా తెలియని ఊరు అక్కడ ఫుడ్ బాగుంటుందో ఎలా మనం అక్కడ మేనేజ్ చేస్తామో ఎక్కడ తింటే బాగుంటుంది ఎక్కడ రూమ్స్ అయితే తక్కువ రేట్లో ఉంటుంది అంటే తక్కువ బడ్జెట్ లో మనం షిరిడి ట్రిప్ గానివ్వండి కొల్హాపూర్ ట్రిప్ గానివ్వండి ఎలా చూసుకోవాలి అనేది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేశానన్నమాట ఈ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుందన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా మనకు బేసిక్ గా తెలుసు కదా షిరిడి గానివ్వండి కొల్హాపూర్ ఇట్లాంటివన్నీ లాంగ్ ట్రిప్స్ మనకు ట్రైన్ జర్నీ అంటే చాలా రోజులు అయిపోతుంది ఫ్లైట్ అంటే ఏదో వెళ్ళిపోతాం కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి అందరం ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటాం కానీ వెళ్ళలేము ఏమంటే మనీ ఎక్కువ మన ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు వెళ్ళాలంటే తప్పకుండా మనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత ఖర్చు పెట్టుకోలేము కాకపోతే మనం లో బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళాలి మనం అన్నీ ఎలా చూసుకోవాలి బాబా దర్శనం ఎలా చేసుకోవాలి అక్కడ ఫుడ్ ఎలా తినాలి అనేది చెప్తాను ఇప్పుడు ఇదిగా మేమైతే 4 మంత్స్ ముందే వచ్చి ప్లాన్ చేసుకున్నాం ఇలా విజయదశమికి షిరిడిలో ఉండాలి అని చెప్పి 4 నెలల ముందు అయితే టికెట్ బుక్ చేసుకోవటం అనేది జరిగిందన్నమాట అది ఎందువల్లంటే టికెట్స్ అనేవి నిజంగా అట్లా ఓపెన్ అయిన వెంటనే కౌంటర్ లో బుక్ అయిపోతాయి ఆన్లైన్ లో బుక్ అయిపోతాయి కాబట్టి మనం తప్పకుండా 4 మంత్స్ ముందే వచ్చి ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా ఉండాలప్ప మాకు మొత్తం ఎంత అయిందంటే 1450 కౌంటర్ లో టికెట్ తీసుకుంటే 1450 అయ్యింది అదే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎట్లేదన్నా ఒక 200 ఒక 150 ఎక్స్ట్రా అవుతది ఒక టికెట్ మీద అంటే మేము 3 టికెట్స్ వెళ్ళామన్నమాట ఇక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్లి కొల్హాపూర్ నుంచి షిరిడి వచ్చి తర్వాత షిరిడి నుంచి చెన్నైకి అంటే 3 టికెట్స్ కి 450 లో మాకు ట్రావెల్ ఛార్జెస్ అయిపోయినాయి అన్నమాట అంటే 1450 కి మనకు ట్రావెల్ ఛార్జెస్ అయిపోయాయి అదే మనకు ఫ్లైట్ అంటే ఎక్కువ అవుతుంది ఇంచుమించు ఒక్కరికి 5000 6000 అవ్వచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే కూడా కొంచెం అంటే ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు అవుతుంది వాళ్ళ కమిషన్ ఇవ్వాలి ప్లస్ వచ్చి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదే మన కౌంటర్ లో చేసుకుంటే తక్కువ డబ్బులు అన్నమాట సో కౌంటర్ లో చేసుకుంటే తక్కువ డబ్బులు కాబట్టి కౌంటర్ లో చేసుకోవటమే బెస్ట్ మనకు లో బడ్జెట్ లో అంటే తక్కువ డబ్బులతో అయిపోతుంది అన్నమాట అదే విధంగా నేరుగా కొల్హాపూర్ కి అయితే ఒకే ఒక ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ కి చెన్నై నుంచి మాకైతే ఒకే ఒక ట్రైన్ అన్నమాట అంటే డైరెక్ట్ ట్రైన్ ఇంకెక్కడ దిక్కుండా మారకుండా చెన్నై టు కొల్హాపూర్ అని చెప్పి ఒకే ట్రైన్ ఉంటుంది అది కూడా తిరుపతి నుంచి బయలుదేరుతుంది తిరుపతి టు కొల్హాపూర్ ట్రైన్ అన్నమాట అది కాకపోతే మేము చెన్నైలో ఉంటాం కాబట్టి చెన్నై నుంచి తిరుపతి వెళ్ళి తర్వాత తిరుపతి నుంచి కొల్హాపూర్ వెళ్ళాము అది ఒక్క ట్రైన్ అన్నమాట అది మిస్ చేసుకుంటే మనం ఏదో హడావిడిగా అప్పటికప్పుడు ముందుగా వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు ముందుగా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మన ట్రైన్ అనేది అందుకోవాలన్నమాట టైం చూసుకుందాంలే అట్లా నెగ్లెక్ట్ చేయదు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి అక్కడ కూర్చోవడం బెస్ట్ అది నేరుగా కొల్హాపూర్ వెళ్తే అక్కడ రైల్వే స్టేషన్ అనేది మనం దిగుతామండి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడే వాళ్ళు మామూలుగా వీళ్ళు మోసుకున్న ఆటో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేస్తారనమాట ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మామూలుగా బేసిక్ గా కొల్హాపూర్ దిగితేనే ఎక్కువగా మన అమ్మవారి గుడికి లక్ష్మీదేవి టెంపుల్ కని చెప్పి అర్థమైపోతాయి చాలా మందికి అందువల్ల వచ్చేస్తారనమాట ఎక్కడే తీసుకెళ్ళాలి అని చెప్పి కానీ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే
అక్కడికి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా పలాని హోటల్ అయితే బాగుంటది అంటే పలాని రూమ్స్ అయితే బాగుంటాయని మీకు తెలిస్తే అక్కడికే వెళ్ళండి. వాళ్ళు అది చూపిస్తాం ఇది చూపిస్తాం అని చెప్పి చెప్తారు. ఏమంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి. కానీ అలా ఎవరిని నమ్మద్దు. మీకు తెలిసిన వాళ్ళ తరపున ఎవరినైతే వెళ్ళండి, లేకపోతే ఆన్లైన్ లో చూసుకొని వెళ్ళండి. లేకపోతే మేమైతే మాత్రం లక్ష్మీ విలాస్ అనుకుంటా, లక్ష్మీ ధర్మశాల అక్కడికి వెళ్ళాము. ఏం భయం అనేది ఉండదన్నమాట, బాగుంటుంది. ఒక రోజుకి వచ్చి 650 ఒక రూమ్కి తీసుకున్నాం మేము. నార్మల్ కామన్ బాత్రూమే తీసుకున్నాం, అంటే లో బడ్జెట్ కదా, సో కామన్ బాత్రూమ్ తీసుకున్నాం అందరమే. అంటే ఉంటాయి అన్నమాట, 3-4 బాత్రూమ్స్ ఉంటాయి, మనం రెడీ అవటానికి కూడా ఏం ఇబ్బంది ఉండదు అది. సో మనకు తెలియకుండా వెళ్ళొద్దు, మనం జస్ట్ తెలుసుకొని ఫస్ట్ ఎక్కడ హోటల్ దిగాలి, రూమ్ ఎక్కడ దిగాలని పక్కాగా వెళ్ళి అప్పుడు దిగండి. అక్కడ పెద్దగా మోసం ఏం చేయరు, కాకపోతే మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి. కొల్హాపూర్లో నాకు తెలిసి పెద్ద మోసాలు ఏం లేవబ్బా, న్యాయంగా ఉండాలి అందరూ. రేట్లు కానివ్వండి, ఎవరైనా అన్ని న్యాయంగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే హెల్ప్ కూడా చేస్తున్నారు, పలాని దగ్గరికి వెళ్తామని చెప్పి పలాని దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందువల్ల నాకు కొల్హాపూర్లో అయితే ఏమంత ఇబ్బంది అనిపించలేదు, అక్కడంతా న్యాయంగా ఉంది అనిపించింది. సో మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక అమ్మవారి టెంపుల్, మేము టెంపుల్కి ముందుగానే తీసుకున్నాం, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట, కొద్దిగా దూరంలోనే తీసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి వెంటనే ఇంకా అక్కడ అమ్మవారిని నైట్ అంతా చూసేసి మళ్ళీ పొద్దున కూడా ఒక దర్శనం చేసుకున్నాం. అనుకుంటే మేము వెళ్ళింది నవరాత్రి లాస్ట్ రోజు కాబట్టి, ఆ రోజు నైట్ అంతా అమ్మవారిని ఉత్సవం చేసి ఆ రోజు అష్టమిలో తీరంట ఉదయాన్నే 8 గంటలకు తీస్తారన్న తర్వాత ఇంకా బయట మేము షాపింగ్ అది చేసుకొని మళ్ళీ షిరిడి వచ్చేసాము. సో ఇంకొక అక్కడ ఒక 3 నదులు కలిసే ఒక స్థలం ఉంటుంది త్రివేణి సంగమం లాగా. సో అక్కడికి గంగా నది తీరం అనమాట. అక్కడికి వాళ్ళ ఆటో వాళ్ళు అడిగితే తీసుకెళ్తారు, 20 రూపీస్ అని ఒకరికి. మనం చాలా మంది ఉంటే అందరూ ఒక్కొక్కరు 5 మంది 4 ఒక ఆటోలో ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. బాగుంది అక్కడ కూడా, అక్కడ కూడా ఏదో విశేషం ఉంటుంది కానీ ఆ పురాణ చరిత్ర అంతా అయితే నేను తెలుసుకోలేదు. కాకపోతే ఏదో అక్కడ ముఖ్య ప్రదేశం బాగుంది, అక్కడ పీస్ఫుల్ గా ఉంది. 3 నదులు, నేను ఆ వీడియో కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, నేను వెళ్ళిన వీడియో. అక్కడ ప్రశాంతంగా ఆ నీళ్ళు కొద్దిగా చల్లుకొని సూర్య నమస్కారాలు చేసుకొని అలా అయితే వచ్చేసాము. బాగుంది, అక్కడ తప్పకుండా వెళ్ళి ఆ నీళ్ళలో కొద్దిగా నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకొని అయితే రాండి, అది బెస్ట్ ప్లేస్ అక్కడ నాకు తెలిసి. ఇంకా ఉన్నాయంట, మాకు ట్రైన్కి టైం అవుతుంది అని చెప్పి మేము హడావిడిగా వచ్చేసాము. ఇంకా మళ్ళీ కొల్హాపూర్కి వచ్చి కొల్హాపూర్ నుంచి షిరిడీ కూడా ట్రైన్ ఆల్రెడీ 3 మంత్స్ బ్యాకే మేము బుక్ చేసుకున్నాం. సో ఇంకా షిరిడీకి వచ్చిన తర్వాత మాకు, మేము రెగ్యులర్గా వెళ్ళేది ఒక అక్క ఉంటుంది మాకు, ఆ అక్క తెలిసిన వాళ్ళ రూమ్, తమిళ విజయవాడ వాళ్ళది ఒక రూమ్ ఉంటాయన్నమాట రూమ్స్. ఆ రూమ్స్లో అయితే మేము దిగామన్నమాట ముందుగానే చెప్పి, పలాని రూమ్లు 4 రూమ్స్ కావాలని చెప్పి బుక్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎత్తి పెట్టున్నారు. వెళ్ళి అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మళ్ళీ బాబా దర్శనంకి అయితే వచ్చేసాం. మేము ఆల్రెడీ వెళ్ళున్నాము తెలుసు కాబట్టి, అంటే తెలిసిన వాళ్ళ ఒక అక్కతో వెళ్ళాను కాబట్టి నో ప్రాబ్లం, భయమే ఉండదు. తెలియకపోతే మాత్రం నేరుగా మీ రూమ్ నుంచి ఆటో వాకబుల్ డిస్టెన్స్, ఒకవేళ టెంపుల్ ముందు తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒకవేళ తెలీదు కొంచెం దూరంగా తీసుకున్నారంటే ఆటోకి 20 రూపీస్ ఇచ్చి దిగేసి ఆ నేరుగా క్యూలో వెళ్తే యాజ్ యూజువల్ బాబాని అయితే దర్శనం చేసుకోవచ్చు. బాబాని దర్శనం చేసుకున్నాక వెనకాల నందా దీపం అని ఉంటుంది, నందా దీపం మస్ట్ అనమాట, అక్కడ దర్శనం చేసుకోండి. అక్కడ లెండి పార్క్ ఉంటుంది, అక్కడ చూసుకొని తర్వాత గురుస్థానం, టెంపుల్ వెనకాల బాబాని చూసిన వెంటనే వెనకాల గురుస్థానం అది ఆ ప్లేస్ ఉంటుంది అనమాట, ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ప్లేస్ అంతా చూసేసి దండం పెట్టుకొని తర్వాత లెండి పార్కు నందా దీపం అంతా తిరిగేసి బయటకు వచ్చేసిన తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట, హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోండి. తర్వాత ద్వారకామాయి ముఖ్యం, ద్వారకామాయిలోనే బాబా గారు జీవించారు కాబట్టి అక్కడికి వెళ్ళి తప్పకుండా రావాల్సిందేను. సో ద్వారకామాయి చావడి దర్శనాలు చేసుకున్నాక మనకు దగ్గరలో ఉండే ఊర్లో అంటే చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ ఏంటంటే శనిసింగనాపూర్. షిరిడి వెళ్తే చాలా మంది శనిసింగనాపూర్ వెళ్లకుండా రారు. సో అక్కడి నుంచి షిరిడి నుంచి మామూలుగా టెంపుల్ ముందే అరుస్తూ ఉంటారు అనమాట, అంటే అడుగుతూ ఉంటారు వ్యాన్ వాళ్ళు. ఒక 5-10 మంది కలిస్తే ఒక వ్యాన్ వెళ్ళిపోతుంది అనమాట, అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చి చూపించేస్తారు. సో శనిసింగనాపూర్ 200, షిరిడి నుంచి శనిసింగనాపూర్కి 200 మాత్రమే, అంతకంటే ఎక్కువ అడుగుతారనమాట. షిరిడిలో ఎక్కువ చెప్పేసి మనం తెలియని వాళ్ళకి ఇచ్చేస్తాం, తెలియకుండా బేరం ఆడండి, ఎక్కువ చెప్తే కూడా 200 కదా అని చెప్పి బేరం ఆడి, లేకపోతే 250, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు, మనం తెలియని వాళ్ళు అయితే ఎక్కేస్తాం, మనకు తెలియదు ఎంత డిస్టెన్స్ ఉంది ఎంతసేపు
పెట్టదని కనీసం 5 అవర్స్ అయితే దబ్బ మధ్యాహ్నం వెళ్తే నైట్ అయిపోద్ది మనం తిరిగి వచ్చేసరికి సో శనిశింగనాపూర్ వచ్చి మస్ట్ ఒక చూడవలసిన ప్లేస్ అక్కడ శని భగవానుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఆయనకి అక్కడ కూడా శనిశింగనాపూర్ లో కూడా ఏంటంటే అది కొనుకోండి ఇది కొనుకోండి ఏదో పువ్వులు ఆకులు అని చెప్పి ఇచ్చేస్తారన్నమాట ఒక 200-300 పెట్టి అంతా ఏం కొనద్దు నూనె మాత్రం కొనేసి ఆ చైర్న శనిశ్వరుడి మీద పోసేసి దండం పెట్టుకొని వచ్చేసేయండి అది అంతకంటే ఎక్కువ అవన్నీ వేసేసినా కానీ ఏమొద్దు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నమాట అది నా ఉద్దేశం తర్వాత మన షిరిడి వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్ ఏంటంటే టూరిజం ప్లేస్ అంటే చూడవలసిన పుణ్యక్షేత్రం అక్కడ నాసిక్ నాసిక్ లో కొన్ని ఏరియాలు ఉంటాయన్నమాట నాసిక్ మనకందరికీ తెలుసు త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం కూడా తప్పకుండా చూడాల్సిన ఒక ప్లేస్ సూపర్ గా ఉంటదబ్బ చాలా బాగుంటది ఆ టెంపుల్ కూడా షిరిడి నుంచి అక్కడ కూడా ప్యాకేజ్ పెట్టుకో ఉంటారన్నమాట ఒక్కొక్క హోటల్ ముందు ఒక్కొక్క ఇది పెట్టి ఉంటారు ఏంటి వాళ్ళు టెంట్ వేసుకొని ఉంటారనమాట టూరిజం వాళ్ళు వాళ్ళని కానీ కాంటాక్ట్ చేసామంటే వాళ్ళు పోతా ఉంటారు రెగ్యులర్గా పోతా ఉంటాయి అనమాట సో ఒక 10 మెంబర్స్ ఎట్లాగా వ్యాన్ తీసుకెళ్ళేసి మనకు తీసుకొచ్చేస్తారు వాళ్ళని కానీ కాంటాక్ట్ చేసామంటే ఒకరికి 350 ఒక షిఫ్ట్ అంటే ఉదయాన్నే వెళ్ళే షిఫ్ట్ అయితే 350 లేట్గా వెళ్ళే షిఫ్ట్ అయితే 400 అంత అలా ఉంటుంది అంతకంటే ఎక్కువ వద్దు వాళ్ళు ఆ టైంకి మళ్ళీ మనం రూమ్లో నుంచి ఉదయాన్నే భావాన్ని దర్శనం చేసుకొని ఇంకా నాసిక్ బయలుదేరాలి కాబట్టి ఆ కరెక్ట్ టైం కి 8:30 గంట 8:12 టైం చెప్తారనమాట 8:30 కానీ ఆ టైం కల్లా వచ్చి మనం అక్కడ రూమ్ దగ్గర వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తా ఉంటే అక్కడ వాళ్ళు వ్యాన్ వచ్చి తీసుకెళ్తారు అక్కడ నుంచి మనం వాళ్ళు కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట ప్యాకేజ్ కదా వాళ్ళే తీసుకెళ్తారు సీతమ్మని రావణాసురుడు దాచిపెట్టిన ప్లేస్ కానివ్వండి ఇంకా మూడు త్రివేణి సంఘం అని చెప్పి మూడు నదులు కలిసే ప్లేస్ కానివ్వండి ఇంకా ఒక పాలరాతితో ఒక ఉంటుంది ఒక బిల్డింగ్ లాగా అది కూడా చాలా బాగుంటుంది అక్కడికి తీసుకెళ్తారు లాస్ట్ నాసిక్ తీసుకెళ్తారు అదంతా ఈ లోపల కంపల్సరీగా వన్ డే అయిపోతుంది తర్వాత ఇంక ఇంటికి వచ్చేయాలన్న ఇంకా రూమ్ మళ్ళీ మనకు రూమ్కి సాయంత్రానికి రూమ్లు అయితే వదిలిపెట్టేస్తారు ఇంకా మళ్ళీ మనం మన ట్రైన్ ఎప్పుడు వెళ్ళాలి అవన్నీ వచ్చి ఇంకా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకా అక్కడి నుంచి మన ట్రైన్ టైమింగ్స్ ఎప్పుడు మనం ఎప్పుడు రావాలనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే అస్సలు బాగుండదు అబ్బా మనకైతే అస్సలు నచ్చదు మనం కారకారంగా తిని అక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగుండదు మేమైతే తెలిసిన తరఫున అంటే కనుక్కోవాలి విజయవాడ వాళ్ళని ఉంటుంది తర్వాత ఆంధ్ర మీల్స్ అని ఉంటుంది నెక్స్ట్ తమిళనాడు మీల్స్ అని ఉంటుంది అట్లాగా ఉంటాయన్నమాట తమిళనాడు మీల్స్ అనేది కూడా అడిగితే చెప్తారు విజయవాడ వాళ్ళు అయితే ఫస్ట్ డబ్బులు ఏది తీసేసుకోరు మనం వెళ్తే అన్నం పెట్టేస్తారు కానీ మనం వచ్చేటప్పుడు ఊరికి ఎక్కడ తినం కదా కాకపోతే మనకు తగ్గట్టు ఫుడ్ ఉంటుంది అనమాట అంటే కారం పప్పు చారు అన్నీ ఉంటాయి తీపిగా అట్లా లేకుండా మనం తినేటట్టు ఉంటాయి అన్నమాట ఆ ఫుడ్ అంతా సో మనం ఊరికి తిని రాలేం కాబట్టి అక్కడ ఏదైనా మన డొనేషన్ అనేది చేసి రావచ్చు ఒకరికి ఇంత అని చెప్పి డొనేషన్ చేస్తే ఇంకో వాళ్ళు ఇంకొక 10 మందికి అన్నం పెడతారు అది అట్లాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట షిరిడిలో కూడా చాలా రేట్లు పెట్టేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మీరు రూమ్స్ తీసుకునేటప్పుడు షిరిడిలో కొంచెం టెంపుల్కి ముందుగా దగ్గరలో తీసుకోండి అప్పుడే మనం ఫోన్స్ పెట్టేసి వచ్చినా చెప్పులు పెట్టేసి వచ్చినా దర్శనం చూసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని ఏమన్నా మా వీడియోస్ తీసుకోవాలన్నా కానివ్వండి లేకపోతే ఫొటోస్ తీసుకోవాలన్నా దూరం అయితే పాలు మారిపోతాం మళ్ళీ వెళ్ళి రావాలా అనుకోని అట్లా కాకుండా కొంచెం రూమ్ దగ్గరలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చెప్పులు పెట్టుకోవడానికి అక్కడ చాలా మిస్ అయిపోతూ ఉంటాయి సో నాకు తెలిసినంత వరకు మనం రూమ్లో పెట్టుకెళ్ళటమే బెస్ట్ మన చెప్పులు అంతా కొంచెం ఫాస్ట్గా అయితే పోతాయి అందువల్ల రూమ్లో పెట్టుకెళ్తే కొంచెం దగ్గరలో ఉండింది అనుకోండి రూము అప్పుడు మనం ఈజీగా వెళ్ళి తీసుకోవచ్చు మళ్ళీ షాపింగ్ చేసుకోవాలని అప్పుడు చెప్పులు అంతా వేసుకోవడానికి కానివ్వండి సెల్ ఫోన్ ఏదైనా మన ఫొటోస్ తీసుకోవాలి ఇప్పుడు ఉంటాయి కదా వాట్సాప్ స్టేటస్లు కానీ అట్లాగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలంటే కూడా మనం దగ్గరలో ఉంటే తీసుకోగలం తొందరపడి ఎక్కడో అక్కడ లాకర్లో పెట్టడం వాళ్ళ షాపులో పెట్టడం అట్లా చేయొద్దు ఎందుకంటే ఫోన్ అంటే కాస్ట్లీ కదా మిస్ అయిపోయి మనకి లేదు అన్నప్పుడు కష్టపడతాల్సి వస్తుంది సో ఎవరిని నమ్మద్దు రూమ్లో పెట్టి హ్యాపీగా వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ రూమ్లో నుంచి ఫోన్ తీసుకొచ్చి అట్లా యూజ్ చేసుకోండి ఫుడ్ అయితే మాత్రం తమిళనాడు మీల్స్ కానివ్వండి నెక్స్ట్ ఆంధ్ర మీల్స్ విజయవాడ వాళ్ళు ఉంటాయి అడిగితే చెప్తారు ఎక్కడే వాళ్ళు ఎక్కడైనా అనమాట ఇంకొక విషయం ఏంటంటే షిరిడిలో మనం చూడవలసిన ప్లేస్లు చావడి అవన్నీ చూశాక చావడి ఆపోజిట్లో ఒక బాబా ఉంటారు అబ్దుల్ బాబా అని చెప్పి అబ్దుల్ బాబా అక్కడ చూడాలి ఆయన కూడా బాబా పీరియడ్లో ఉన్న అతనే అనమాట తర్వాత ఇంకా బాయిజీ అమ్మ
अंत तात्य कोसम प्राणा बाबा आबाईजाम इंदी नैक्स्ट लक्ष्मीबाई शिंदे तुम ना अद्त ने वीडियो चपेना वीडियो चूडी क्लियर अर्थम हो चूड़ा इंड अड़क चूडी अभी मन को ज्ञापक उठाएन अवी चूस मन दर्शन अगर षापिंग अभी वी बाबा संबंधी उबी प्रती कोई मनुवान इव्वाले अट्ला दर्शन के विभूति पैकेट इतार अंदव अभी मिस्कुक विभूति रोजू पे नैक्स्ट गुरुस्था में वेपाक उन्मा वेपाक वीलने वरकू संपादी अटे अल कटे उपड़े अड़पता एरकटा उड़ी इप्ड पैना चट की वल कटे सो वीलने वेपाकना सर दुकान मन तीन मन वाली चला मंजी अरस्था में कुर्चनी मैं बाबा दर्शन आये तलचुकोनी मन को नेरवेमन सर गुरुस्था में अक विषया जो अदनमा ने क्लियर चपाने एक्सप्लेन चसा वीडियो इंत फ्रेंड्स लो बडजेट इला वेलचन एक्वे खर्चुटन अवसरमे ले मन दगर रूम दीकटे आटो चारजेस एम उन्न सारे रूम के मन रावच दूर अच्छे आटोल के पेट सरपदी सो इदनमाट एवरना शिरडी वेते जाग्रत वे जाग्रत रही डबूल तक खर्च बडजेट बाबा दर्शन कोल्हापूर चाल मंच प्लेस अब्बा असल अगर लक्ष्मीदेवी अम्मवर अच्छी वैकुंठ नीचे काल फस्ट काल प्लेस अन्ट चला पवर्फुल प्लेस अड़ वीन वरक रही इंकोसारी वेलानस चुदा इंक भगवंत दया अभी वीडियो क्लियर एक्सप्लेन नचते लाइक चेंदी शेयर चेंदी सब्सक्राइब चेक थैंक यू फॉर वाचिंग फ्रेंड्स मरे मंच वीडियो मल्ल कल अंतर सलू बाय बाय लाइक चेंदी वीडियो ओकेवा।